हाई फ्रेंड्स, वेलकम टू अवर यूट्यूब चैनल। नेवी लो ए मरियु एसएसआर पोस्टल संबंधी नोटिफिकेशन अयिते विडुदलैंदी। ई पोस्टल संबंधी अर्हतलु ऑनलाइन अप्लिकेशन विधानम पूर्ति विवरालु ई वीडियोलो तेलुसुकुंदाम। ई वीडियोनी चिवरि वरकु स्किप चेयकुंडा चूडंडी। పోస్టులకు సంబంధించి వివరాలు కనుక చూసుకున్నట్లయితే ఏఏ అనగా ఆర్టిఫిషియల్ అప్రెంటిషిప్లో 500 పోస్టు, అలాగే ఎస్ఎస్ఆర్ సీనియర్ సెకండరీ రిక్రూట్లో 2000 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి। అలాగే అభ్యర్థుల ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 1 ఆగస్టు 2002 నుండి 31 జూలై 2005 మధ్యలోపు జన్మించి ఉండాలి। అలాగే ఏఏ పోస్టులకు సంబంధించి విద్యార్హతలు చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్లో ఎంపీసీ చేసిన వారు అర్హులు, అలాగే ఇంటర్మీడియట్లో 60% పైన మార్కులు అయితే ఉండాలి। అలాగే ఎస్ఎస్ఆర్ పోస్టులకు సంబంధించి విద్యార్హతలు కనుక చూసుకున్నట్లయితే ఎంపీసీ చేసిన వారు అర్హులు, వీరికి సంబంధించి ప్రత్యేక పర్సంటేజ్ అయితే నోటిఫికేషన్లో ఏమి ఇవ్వలేదు ఫ్రెండ్స్, గమనించగలరు। ఇక సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే అభ్యర్థులను మొత్తం 4 దశల్లో అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది। ఇక లాస్ట్ టైం చూసుకుంటే కేవలం 10,000 మంది అభ్యర్థులను మాత్రమే మెరిట్ లిస్టు తీసి వాళ్ళని మాత్రమే ఎంపిక చేయడం జరిగింది। కానీ ఈసారి మాత్రం నోటిఫికేషన్లో 10,000 మందిని మాత్రమే సెలెక్ట్ చేస్తామని ఎట్లాంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు। ఇది అభ్యర్థులకు శుభవార్త అయితే నేను చెప్పుకోవచ్చు। ఇక రిటన్ ఎగ్జామినేషన్ కి సంబంధించి సిలబస్ కనుక చూసుకున్నట్లయితే ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్, జనరల్ నాలెడ్జ్ నుండి 25 మార్కుల చొప్పున మొత్తం 100 మార్కులకి 100 ప్రశ్నలు అయితే ఇవ్వడం జరుగుతుంది। అలాగే ఎగ్జామినేషన్ని హిందీ మరియు ఇంగ్లీష్లో బైలింగ్వెల్ లాంగ్వేజ్లో కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది। నెగిటివ్ మార్కింగ్కి సంబంధించి నోటిఫికేషన్లో అయితే ఎలాంటి సమాచారం అయితే ఇవ్వలేదు ఫ్రెండ్స్. ఇక ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో నిర్వహిస్తారా ఆఫ్లైన్లో నిర్వహిస్తారా అనేది మనకైతే తెలియదు। ఒకవేళ ఆన్లైన్లో నిర్వహిస్తే కనుక నెగిటివ్ మార్కింగ్ అనేది అయితే ఉంటుంది, ఆఫ్లైన్లో ఇదా ఉంటే నెగిటివ్ మార్కింగ్ అయితే దాదాపుగా ఉండదు। ఇక ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్కి సంబంధించి వివరాలు కనుక చూసుకున్నట్లయితే అభ్యర్థులు 1.6 కిలోమీటర్ల దూరాన్ని 7 నిమిషాల్లో పూర్తి చేయవలసి ఉంటుంది, 20 స్క్వేర్స్, 10 పుషప్స్ అయితే తీయవలసి ఉంటుంది। ఇక అభ్యర్థులకి హైట్ వచ్చేసి 157 సెంటీమీటర్లు ఉండాలి, చెస్ట్ వచ్చేసి 5 సెంటీమీటర్ల ఎక్స్పెన్షన్ అయితే ఉండాలి। ఇక సెలెక్ట్ అయిన అభ్యర్థులకి 2022 అయితే ట్రైనింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే సెలెక్ట్ అయిన అభ్యర్థులకి సాలరీ విషయానికి వస్తే ట్రైనింగ్లో ఉన్నప్పుడు 14,600, జాబ్లో జాయిన్ అయినాక 21,700 రూపాయల వరకు అయితే వస్తుంది। ఇక అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్లో ఈ నెల 29వ తేదీ నుండి ఏప్రిల్ 5వ తేదీలోపు అయితే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది। ఆన్లైన్ అప్లికేషన్కి కేవలం 7 రోజుల సమయం మాత్రమే ఇవ్వడం జరిగింది। ఎవరైతే అర్హత గల అభ్యర్థులు ఉన్నారో ఫస్ట్ 3 రోజుల్లోనే అప్లై చేసుకునేటట్టు అయితే చూడండి, ఎందుకంటే సేఫ్ సైడ్ ఉంటారు, తర్వాత సర్వర్ ప్రాబ్లం అనేది ఉండదు। అలాగే ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేసి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి। థ్యాంక్ యూ ఫ్రెండ్స్।